ஹலோ வெல்கம் டு வன ஆரோக்கியம் సరైన ఓరల్ హైజిన్ లేకపోతే చిగురు దగ్గర ప్లాక్ ఏర్పడుతుంది అది నెమ్మదిగా జింజివైటస్ గా మారుతుంది దానివల్ల చిగుళ్ళ వాపు రక్తం కారటం వంటి సమస్యలు వస్తాయి ఈ జింజివైటిస్ ని వెంటనే ట్రీట్ చేయకపోతే ఇన్ఫెక్షన్ పెరిగి పెరియోడాంటైటిస్ గా మారుతుంది ఒక్కోసారి లుకేమియా హిమోఫీలియా ఉన్నా కూడా చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది విటమిన్ సి విటమిన్ కే లోపాలున్నా హార్మోన్ల తేడాలున్నా కట్టుడు పళ్ళున్నా కూడా ఈ సమస్య వస్తుంది చిగుళ్ళ వాపుకి కారణాలు పోషకాల లోపం ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ సి లోపిస్తే చిగుళ్ళు వాపులు వస్తాయి చిగుళ్ళు మరియు దంత సంరక్షణలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోషిస్తుంది విటమిన్ బిట్వల్ దంత దంతక్షయాన్ని మరియు చిగుళ్ళు వాపును దూరం చేస్తుంది అదే విధంగా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ సమయంలో చిగుళ్ళ వాపులు సర్వసాధారణం ఎందుకంటే శరీరంలో హార్మోన్లు అసమతుల్యతలు శరీరంలో హార్మోన్ల స్థాయిలు పెరగటం వల్ల చిగుళ్లకు రక్త సరఫరా క్రమంగా పెరుగుతుంది దీని కారణంగా చిగుళ్లలో చికాకు కలుగుతుంది చిగుళ్ళ వాపుకు దారితీస్తుంది శరీరంలో హార్మోన్లో వచ్చే మార్పుల వల్ల చిగుళ్ళు వాపుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి సామర్థ్యం తగ్గుతుంది ఆ కారణంగా చిగుళ్ల సమస్యలు చిగుళ్ళ వాపు వచ్చే అవకాశాలు ఎక్కువ అలాగే ఇన్ఫెక్షన్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు వైరస్ల వల్ల చిగుళ్లలో వాపు వస్తుంది చిగుళ్లలో వాపుకు కారణం హెర్పాస్ మరియు ద్రష్ అనే ఇన్ఫెక్షన్ ఇక చిగుళ్ళు వాపు లక్షణాలు చూస్తే చిగుళ్ళ నుండి రక్తస్రావం నొప్పి నోటి దుర్వాసన చిగుళ్ళు ఎర్రగా మరియు వాచి ఉండటం దంతాల మధ్య సందులు ఏర్పడటం చిగుళ్ళు వాపుకు చికిత్స రెండు వారాలు మించి చిగుళ్లలో వాపు ఉంటే వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి వైద్యులు చిగుళ్ళ వాపుకు గల కారణాలు గుర్తించి నోటి పరిశుభ్రతకు వాడే లిక్విడ్స్ సూచింపవచ్చు ఇవి చిగుళ్ల వాపును తగ్గించడంతో పాటు పాచిని కూడా తగ్గిస్తాయి వాపు తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స సిఫార్సు చేస్తారు సర్జరీలో స్కేలింగ్ మరియు రూట్ ప్లానింగ్ వంటివి ఉంటాయి ఈ ప్రక్రియలో దంత వైద్యుడు వ్యాధిగ్రస్తులైన వారిలో చిగుళ్లకు సంబంధించిన వ్యాధిని దూరం చేస్తారు దంతాలపై పేరుకున్న గార మరియు దంతాలపై పాచి దంతాల మొదలలో ఏర్పడ్డ పాచిని తొలగించి మిగిలిన చిగులు నయమయ్యేలా చికిత్స చేస్తారు వాపుకు హోమ్ రెమెడీస్ కొన్ని రకాల హోమ్ రెమెడీస్ చిగుళ్ళవాపు లక్షణాలను తొలగించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి సాల్ట్ వాటర్తో నోటి పరిశుభ్రత పరిశోధన ప్రకారం సాల్ట్ వాటర్ చిగుళ్ళవాపును తగ్గించడానికి నయం చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల చిగుళ్ళు వాపుకు కారణమయ్యే నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా మరియు చిగుళ్ళలో ఉన్న బ్యాక్టీరియాను తగ్గిస్తుంది అదే విధంగా టర్మరిక్ జెల్ నేషనల్ జర్నల్ ఆఫ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ పరిశోధనలు వెల్లడించిన ప్రకారం టర్మరిక్ జెల్ నోట్ లోని పాచిని మరియు చిగుళ్ళు వాపును నివారిస్తుంది పసుపులో ఉండే కర్కూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి అదేవిధంగా కలబంద జర్నల్ ఆఫ్ క్లినికల్ మరియు ఎక్స్పెరిమెంటల్ డెంటిస్ట్రీ పరిశోధనల ప్రకారం ప్రభావవంతమైన వాపు చికిత్సలో కోల్డ్ మరియు వాటర్ కంప్రెసర్ చల్లని మరియు వేడి నీటి కాపడం వల్ల చిగుళ్ళవాపు వాపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ప్రత్యేకమైన నూనెలు యూరోప్ జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీ పరిశోధనల ప్రకారం పుదీనా నూనె థైమ్ ఆయిల్ టీ ట్రీ ఆయిల్స్ నోటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములు నివారించడంలో ప్రభావితంగా పనిచేస్తాయని కనుగొన్నారు అదేవిధంగా టీ బ్యాగ్స్ హైబిస్కన్ టీ గ్రీన్ టీలో ఆస్ట్రిజెంట్ ట్యాన్సిన్స్ ఉంటాయి అలాగే అల్లం టీ మరియు చామంతి టీలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి టీలలో ఉండే ట్యాన్సిన్స్ చిగుళ్ళవాపుకు సంబంధించిన చికాకును నివారిస్తుంది చిగుళ్ళు వాపుకు మరికొన్ని నివారణ చర్యలు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి రోజు పాచిని తొలగించండి బ్రష్ చేసిన తర్వాత పాచిని తొలగించిన తర్వాత దంతాల్లో ఇరుక్కున్న దాగున్న ఆహార పదార్థాలను మౌత్ తో తొలగించండి స్వీట్స్ తక్కువగా తినండి దంత వైద్యులను తరచూ కలుస్తూ ఉండండి చూశారు కదండి దంతాలపై వచ్చే సమస్యల్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకండి ఇలాంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం వెంటనే మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి